నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నందు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని 10వ తరగతి విద్యార్థులకు ఆదివారం ప్రగతి టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వోదయ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రవీంద్రబాబు విచ్చేశారు. టాలెంట్ టెస్ట్ నందు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రవీంద్రబాబు చేతుల మీదుగా ప్రోత్సాహ నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏ శివకుమార్, సి కోటేశ్వరరావు, వైస్ చైర్మన్ ఏవి ప్రతాప్, ఫౌండర్ అండ్ సెక్రటరీ ఏ కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ బ్రిలియంట్ ట్యుటోరియల్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఫుల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ ఉండేటువంటి కాలేజీ ఎనర్జీలో మంద కొట్టే మీరు అది గుర్తుపెట్టుకోండి. ల్యాబొరేటరీ అనే బోర్డు ఉండాలి మంద ఒక్కటే. కాబట్టి వస్తారా మా కాలేజీకి అందరూ? యు ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నరేంద్ర బాబు గారికి చదువు గురించి చక్కటి సందేశాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి వెయిట్ మేడం. పార్టిసిపేట్ చేస్తే మనకు అనుభవం వస్తుంది. దాని ద్వారా ఈ రోజు కాదు రేపైనా ఏదో ఒక దాంట్లో ప్రైజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, రాకుండా అయితే పోదు. పార్టిసిపేట్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు మొత్తం స్కూల్స్ తీసుకోండి, జెడ్పీ బాయ్స్ కానీ, జెడ్పీ గర్ల్స్ కానీ, ఆర్బిఎం కానీ, మోడల్ స్కూల్ కానీ, అన్ని స్కూల్స్ తీసుకుంటే ఎట్లేదన్నా 500 నెంబర్స్ ఉంటారు ఈజీగా. 500 అవుట్ ఆఫ్ 500 నెంబర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 150 మంది. ఓకే, 150 మెంబర్స్ వచ్చారు. సో అంటే 500లో 150 మెంబర్స్ పోటీకి సిద్ధంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళు పోటీ పడడానికి కూడా రెడీగా లేరు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు చాలా 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 బెటర్. పోటీలో ఉంటే ఆటోమేటిక్గా సత్తా మనకు వస్తుంది. కాబట్టి ప్రైజ్ రాలేదనో మార్క్స్ రాలేదనో ఎవరికో డిస్పాయింట్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఖచ్చితంగా ఇలాంటి ఎగ్జామ్స్ మీరు ఇంకా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి, మంచి సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, ప్రైజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మా, మీరందరూ తెలియని వాళ్ళే, ఎవ్వరు తెలివి తక్కువ కాదు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రైజ్ ఒక్కరికే కదా, ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మరి ఆ ఒక్కరికే ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాన్స్టెంట్ కృషి, నిరంతర కృషి ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి ఫలితాలు ఎప్పుడు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఎక్కడ తేడా ఉంది మరి? మీరు చేసేటువంటి కృషిలో తేడా ఉంది, మీరు చేసేటువంటి పనిలో తేడా ఉంది. ఒకడు 5 గంటలు కష్టపడి చదివితే ఒకడు 7 గంటలు కష్టపడి చదువుతాడు, ఒకడైతే అసలు పుస్తకమే తెరవడు, సరదాగా గడిపేస్తా ఉంటాడు. మరి వారికి ఫస్ట్ ప్రైజ్ ఎట్లా వస్తుందమ్మా, మనం ఊహించండి. కాబట్టి ఇక్కడ తెలివితేటల కన్నా కూడా మనం చేసేటువంటి కృషికి ఫలితంగా దీన్ని భావించవచ్చు. మరి ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ ఒకరికే వస్తుంది, ఎంతమంది కృషి చేసినా కానీ. అబ్బాయిలు మీరు అట్లా కాదు, ఒక్కడికే కాదు ఫస్ట్ క్లాస్ వచ్చేది. ప్రతి ఒక్కరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఫెయిల్ కూడా కావచ్చు, అవునా కదా? మరి ప్రతి ఒక్కరూ ఫస్ట్ క్లాస్లో రావడానికి మీరు చేయవలసింది ఏంటి? కృషి, అంతే. కష్టపడడం ఒక్కటే, వేరే షార్ట్ కట్స్ ఏం లేవు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్.
ఓన్లీ హార్డ్ వర్క్. ఇంకొకటి ఏంటంటే మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, మీరు విన్నారో లేదో, నేను ఉల్లగడ్డ తిన్నా. ఎందుకు ఉల్లగడ్డ తినవంటే మా నాన్నకు అది బాగా ఇష్టం, అది ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోసం వదిలేశాను అంటే. నేను వంకాయ తిన్నా, అది మా అమ్మకి ఇష్టము, ఆమె చనిపోయిన తర్వాత ఆమె కోసం జ్ఞాపకార్థం వదిలేశాను అంటాడు. అలాగా మీ అశ్రద్ధని మీ తల్లిదండ్రుల కోసం భగవంతుడికి సమర్పించేయండి. ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయండి. మీరందరూ ఖచ్చితంగా 10th క్లాస్లో మంచి ఫలితాలు సాధించి మీ తల్లిదండ్రులకి, మీకు చదువు చెప్పినటువంటి గురువులకి మంచి పేరు తెచ్చేదే కాకుండా మీ మంచి భవిష్యత్తుకు మీరు పాట వేసుకున్నటువంటి విద్యార్థి అవుతారు. సో ఈ విషయాన్ని ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కష్టపడిందే ఫలితం రాదు, అదొక్కటే. దేర్ ఈజ్ నో షార్ట్ కట్స్. ఇంకేదైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి అంటే నో టెక్నిక్స్, కష్టపడడం ఒకటే టెక్నిక్. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. సో మీరందరూ రాబోయేటువంటి 10th క్లాస్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు. 2005లో మన జిఎన్ఆర్ సార్ కూడా ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశారు, ఫస్ట్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ అనేది వెంకటగిరిలో పెట్టిన తర్వాత ఈ రోజు ఏ స్థాయిలో ఉందో మీరు ఒకసారి గమనించండి. జిఎన్ఆర్ ట్రస్ట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద సోషల్ సర్వీస్, ఎడ్యుకేషనల్ కానీ, జాబ్స్ కానీ, తర్వాత కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ, తర్వాత 3వ ఆదివారం మనకు మెడికల్ టెస్ట్ కానీ ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. కానీ స్టార్ట్ చేసింది ఎవరితో స్టార్ట్ చేశారంటే 10th పిల్లలతోనే స్టార్ట్ చేశారు, మేమే ఆ బ్యాచ్. సో ఇప్పుడు కూడా మేము ప్రగతి అంటే మీకు ఆ పేరుకు అర్థం తెలుసా? ప్రగతి అంటే, ప్రగతి అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? ఏమా ప్రగతి అంటే వెలుగెట్టు వస్తుంది? ప్రగతి అంటే బాయ్స్ చెప్తారు చూడండి, గర్ల్స్ చెప్పలేరేమో, బాయ్స్ చెప్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మాయి, అమ్మాయి అంటే అమ్మాయి కావచ్చు, అమ్మ కావచ్చు, అవ్వ కావచ్చు, తల్లి కావచ్చు, వీళ్ళందరూ అమ్మాయే కదా, రోల్ అంటే అమ్మాయే కదా. సో ప్రగతి అంటే జాషువా అమ్మాయే కానీ ప్రగతి అంటే పురోగతి, ప్రగతి అంటే ఇంప్రూవ్మెంట్, అంటే డెవలప్మెంట్, ప్రగతి అంటే మనం అభివృద్ధి చెందడం. ఈ ప్రగతి అనేవాడు అమ్మాయికి పెట్టుంటారు, దేశానికి పెట్టుంటారు, ప్రపంచానికి పెట్టుంటారు, ప్రతి దగ్గర పెడతారు. అసలు మన ప్రగతి అనేది ఎప్పటి నుంచి మొదలైంది ఎవరైనా చెప్పగలరా? సోషల్లో ఉంటుంది ఈ వాడు, సోషల్ సబ్జెక్ట్లో ఉంటుంది ఈ వాడు. ప్రగతి అనేది ఎప్పుడు మొదలైంది మానవుడు, హ్యూమన్ బీయింగ్స్కి ప్రగతి అనేది ఎప్పుడు మొదలైంది ఎవరైనా చెప్పగలరా? నాగరికత అనే ఒక వర్డ్ మీకు హింట్ ఇస్తా. నాగరికత మన 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 జర్నీ అనేది మీకు హరప్ప నాగరికత, సింధు నాగరికత ఇవన్నీ మీరు చదువు ఉంటారు కదా. ఆ కాలంలోనే అప్పటి వరకు జరిగిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ అనేటువంటిది జరిగింది. నిప్పు కాదు, నేను నిప్పు ఎప్పుడో కనుక్కున్నాడు, ఎప్పుడు ఆది మానవుడు ఎప్పుడో కనుక్కున్నాడు. సరే సరే, వాట్ ఎవర్, నేనే చెప్తాను చూడండి. మీరు ఆర్టీసీ బస్సు మీద సింబల్ చూసారు ఎప్పుడైనా? ఏం సింబల్ ఉంటుంది దానిపైన? రైట్, చక్రం అనేటువంటి సింబల్ ఉంటుంది, ప్రగతి రథ చక్రం. మన ఆర్టీసీ లోగో ఏంటంటే ప్రగతి రథ చక్రం. ఎప్పుడైతే మానవుడు ఇన్వెన్షన్ టు ది ఏం చేశాడు, ఒక రౌండ్ ఆకారం అనేటువంటి ఒక చక్రాన్ని కనుక్కున్నాడు. ఎవరు? ఆర్యభట్ట కనుక్కుంది సున్నాని, ఆర్యభట్టను కనుక్కుంది సున్నాని. కానీ చక్రం కనుక్కుంది మన ఫోర్ ఫాదర్స్ అంటే పూర్వీకులు, ఆది మానవుడి కాలం నుంచి ఎప్పుడైతే చక్రాన్ని కనుక్కున్నాడో అప్పుడు మన ప్రగతి అనేది స్టార్ట్ అయింది. అప్పటి వరకు గుర్రాల మీద నడుస్తున్నారా? అప్పటి వరకు ఎద్దుల బండి మీద పోతున్నారా? అప్పటి వరకు నడిచిపోతున్నారా? తర్వాత చక్రాన్ని కనుక్కున్న తర్వాత ఎలా వెళ్ళడం స్టార్ట్ చేశాడు? ఈరోజు బుల్లెట్ స్పీడ్తో వెళ్ళిపోతా ఉన్నాడు. అవునా? బుల్లెట్ ట్రైన్స్ వచ్చాయి, ఏరోప్లైన్స్ వచ్చాయి, రాకెట్ స్పేస్లో కూడా వెళ్ళిపోతున్నాం. లాస్ట్ వాయిస్ వినాలి, ఎందుకంటే అదే చెప్తుంది.